Adri na. ఈ రోజు రెండో విడత పసుపు కుంకాలు కింద 10,000 ప్రతి సభ్యురాలు 10,000 చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తున్నారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. అలాగే ఫంక్షన్ అయితేనేమి రైతులకైతేనేమి ప్రతి ఒక్కటి సీఎం గారు చాలా బాగా చేస్తున్నారు. మా 29వ వార్డు కార్పొరేటర్ అయిన దొడపనే రాజానాయుడు గారు మాకు చాలా బాగా చేస్తున్నారండి. ఏ సమస్య ఉన్నా ఏమున్నా ఎప్పుడు ఫోన్ చేసినా ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కదానికి బాగా స్పందించి ప్రతి అధికారులను తొందరపెట్టి మాది ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నారండి అతను. ఆ తర్వాత మేయర్ గారు అయితేనేమి, ఆదల ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, మంత్రి గారు అయితేనేమి, మేము ఏ సమస్య చెప్పినా అధికారులని తొందరపెట్టి ప్రతి సమస్యని మాకు పరిష్కరించే విధంగా చేస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మేము కోరుకో, వేరే ప్రభుత్వం వస్తున్నా మాకు ఇంత చేయదేమోనండి. ఈ గవర్నమెంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాము. జనవరి నెల నుంచి పెన్షన్దారులకి 2,000, వికలాంగులకి 3,000, అదేవిధంగా 2 చేతులు కానీ 2 కాళ్ళు కానీ లేని వాళ్ళకి 10,000, పొదుపు లక్ష్మి మహిళలకు 10,000 రూపీస్ 2వ విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 కూడా ఈ నెలలో 2,500, మార్చి నెలలో 3,500, ఏప్రిల్ నెలలో 4,000 లెక్కన డ్రా చేసుకునేదానికి వాళ్ళకి చెక్కులు ఈరోజు పంపిణీ చేయబోతూ ఉన్నాం. రాష్ట్రంలో అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిన్నటి నుంచి జరగడం చాలా సంతోషం. అపోజిషన్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చూసి బెంబేలెత్తి ఏదో విధంగా దీని మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. పేదవాళ్ళకి డబ్బు చేరడం ముఖ్యంగానే వాళ్ళకి అనేక విధాలుగా మా వల్ల వచ్చింది మీ వల్ల వచ్చిందని కాదు, ఎవరు ఇచ్చారనేది ముఖ్యం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు ఈ రాష్ట్రంలో సాధిస్తుందని ఆశిస్తూ ఉన్నాను.